రాజమౌళి దర్శకత్వంలో నటిస్తేనే కాదు దర్శక ధీరుడు ఇచ్చిన టిప్స్ ఫాలో అయినా సరే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవచ్చు అని నాని ప్రూవ్ చేశాడు అదేంటి దసరకు రాజమౌళి హెల్ప్ చేసాడా ఇది ఎప్పుడు జరిగింది అందుకేనా రాజమౌళి దసరా సక్సెస్ పై స్పెషల్ గా ట్వీట్ చేశాడు ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా ఈ డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇస్తుంది ఈ బిగ్ స్టోరీ ఇండియా వైడ్ గా డిస్కషన్ జరుగుతున్న మూవీ దసరా ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది నాని అండ్ టీం పై ప్రశంసల వర్షం కురుస్తోంది రీసెంట్ గా మహేష్ ఆ తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాజమౌళి కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యాడు దసరా నాని కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు దసరా సూపర్ సక్సెస్ చూసి మిగతా అందరికంటే ఆ మాటకొస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కంటే కూడా ఎక్కువగా సంతోషపడే వ్యక్తి రాజమౌళి ఈగతో నేచురల్ స్టార్ కు దర్శక ధీరుడికి మధ్య బాండింగ్ పెరిగింది ఆ తరువాత నాని ఏ సినిమా తీసినా నిర్మాతగా మారి మూవీస్ తీసినా రాజమౌళి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వచ్చాడు ఒక దశలో నానికి చాలా హిట్స్ వచ్చాయి మజ్ను నిన్ను కోరి నేను లోకల్ మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే నేచురల్ స్టార్ తన దారి మార్చుకోవాలని మరీ మొనాటని వచ్చే విధంగా సేమ్ క్యారెక్టర్స్ రిపీట్ చేయకూడదని రాజమౌళి చెప్పుకొచ్చాడు దాంతో అప్పటి నుంచి ట్రాక్ మార్చాడు నేచురల్ స్టార్ ముందు జెర్సీ ఆ తరువాత శామ్ సింగరాయ్ మధ్యలో అంటే సుందరానికి ఇప్పుడు దసరాతో ఏకంగా పాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించే స్థాయికి ఎదిగాడు సో నాని నుంచి దసరా లాంటి మూవీ వచ్చిందంటే గతంలో రాజమౌళి చెప్పిన మాటలే కారణం అందుకే దర్శక ధీరుడి ట్వీట్ తమకు ఆస్కార్ తో సమానం అన్నాడు.